రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ పేదల ఇళ్ల నిర్మాణాలపై వాస్తవాలను వక్రీకరించారు. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో దేశంలోనే ఏపీ 4 స్థానంలో ఉంటే అట్టడుగున ఉందంటూ అసత్య కథనాలను ప్రచురించారు. ఇంతకీ ఈనాడు వార్తలు అభూత కల్పనలేమిటి? అసలు వాస్తవాలేమిటి? ఒకేసారి 30 లక్షల మందికి పైగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందించడం దేశ చరిత్రలోనే రికార్డు. అడ్డంకులను దాటుకుంటూ మరీ పేదల ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో ఏపీ దేశంలో 4 స్థానంలో ఉంది. అత్యధికంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన రాష్ట్రాల్లో 12.85 లక్షలతో ఉత్తరప్రదేశ్, 8.78 లక్షలతో గుజరాత్, 8.10 లక్షలతో మహారాష్ట్ర మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో 7.93 లక్షల ఇళ్లు పూర్తయినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ గణాంకాలే స్పష్టంగా చెప్తున్నాయి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా సీఎం జగన్ చేస్తున్న గృహ యజ్ఞాన్ని కేంద్ర మంత్రులు కూడా ఎన్నో సందర్భాల్లో మెచ్చుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మాత్రం అట్టడుగున ఉందంటూ యథావిధిగా వక్రీకరణ కథనాలను ప్రచురించారు. ఇక పేదలకు పక్కా గృహాల కల్పనలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 30.6 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు 75 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన 71.89 ఎకరాల భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం పంపిణీ చేసింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఏపీలో అత్యధిక ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. మంజూరైన ఇళ్ల పనులను మొదలుపెట్టడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన వనరులను వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో కల్పించడం, లబ్ధిదారులకు సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి అందచేయడం లాంటి చర్యలను తీసుకుంది ప్రభుత్వం. పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధిని చూసి ఈ మధ్యనే సిఆర్డీఏ పరిధిలో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ అనుమతులిచ్చింది. మరోపక్క నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కోర్టులకు వెళ్లి న్యాయపరమైన వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. అడ్డంకులన్నీ దాటి 2020 డిసెంబర్లో 30.6 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తుంది. రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించే సమయంలో కోవిడ్ 2 విడత ప్రారంభమైంది. దీంతో కొన్ని నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2021 జులైలో మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి తొలి దశలో 15.6 లక్షల గృహాల నిర్మాణాలను ప్రారంభించారు. నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నప్పుడే మరోమారు టీడీపీ కోర్టుల్లో కేసులు వేయడంతో కొద్ది నెలల పాటు పనులు నిలిచిపోయాయి. విశాఖ సిఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నించారు. విశాఖ కేసులు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో గత ఏడాది ఏప్రిల్ నెలలో 1.24 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. నిత్యం 2000 ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. పనుల్లో వేగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయడంతో పాటు యూనిట్కి 180 వేల చొప్పున ఇంటి నిర్మాణానికి ఇస్తోంది. పావుల వడ్డీకి 35 వేల చొప్పున బ్యాంకు రుణం కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా 15 వేలు ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందించడంతో 40 వేల మేర లబ్ధి చేకూరుస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేసేలా ఈనాడు ప్రచురించిన కథనంలో ఎలాంటి నిజం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్లో తేలింది.